నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్న వైద్యులు బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్న మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇస్తామన్న మంత్రి విద్యుత్ డిమాండ్ ఎంత వచ్చినా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న జగదీష్ రెడ్డి అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు 210 కేజీల గంజాయి స్వాధీనం నిజాంపేట మండలంలో పారిశుద్ధ్య కార్మికుల వినూత్న నిరసన పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలంటూ భిక్షాటన చేస్తున్న కార్మికులు 2 రోజుల భారత్ పర్యటనలో భాగంగా జర్మనీ ఛాన్సలర్ ఓలఫ్ షోల్జ్ ఇవాళ ఇండియాకు చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న ఓలఫ్ కు విమానాశ్రయంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి భవన్ లో ఓలఫ్ షోల్జ్ ను ప్రధాని మోదీ కలిశారు. త్రివిధ దళాలు ఓలఫ్ కు గౌరవ వందనం పలికాయి. ద్వైపాక్షిక ప్రాంతీయ ప్రపంచ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఇరు దేశాల వ్యాపార వాణిజ్యం పెట్టుబడులు కొత్త టెక్నాలజీ ఇంధనం రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంపై చర్చలు జరపనున్నారు. కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో 24 గంటలతో పాటు విద్యుత్ ఇస్తున్నామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఊహించని దానికంటే ముందుగానే జనవరిలో అత్యధికంగా విద్యుత్ డిమాండ్ నమోదైందన్నారు. విద్యుత్ డిమాండ్ ఎంత వచ్చినా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. విద్యుత్ విషయంలో మేము ఊహించిన దానికి మించి భిన్నంగా అత్యంత వేగంగా డిమాండ్ పెరుగుతూ ఉంది. మార్చి వరకు 15,000 మెగావాట్లకు దాటిన అంచనా మిషన్ అది ఇప్పటికే చేరుకుంది. ఎంత డిమాండ్ వచ్చినప్పటికి కూడా మేము నిరంతరాయంగా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మధ్యకాలంలో కొంత కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీసీ వాళ్ళు మాట ఇచ్చి వాళ్ళు మాకు విద్యుత్ ఇవ్వలేకపోవడం వల్ల ఒక 3-4 రోజులు కొంత సమస్య ఎదురైంది. అదే సందర్భంలో 2 ప్లాంట్లు కూడా ఆగిపోవడం వల్ల సమస్య ఎదురైంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మనకు అవన్నీ కూడా సరి చేసినాం. ఈ దేశంలో ఎక్కడ ఎంత ధర దొరికినా సరే తీసుకురండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిండ్రు. మేము దేశమంతటి నుంచి కూడా విద్యుత్తు తీసుకొచ్చి తెలంగాణలో ఒక నిమిషం కూడా అంతరాయం లేకుండా సరఫరా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రైతులకు కావచ్చు, వాణిజ్య వర్గాలకు కావచ్చు, వ్యాపార వర్గాలకు కావచ్చు, గృహ వినియోగాలకు కావచ్చు, అందరికి కూడా తప్పకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందించి తీరుతాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కుల వృత్తులను సమానంగా చూస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్ణన్పల్లిలోని ఈతవనంను ఆయన సందర్శించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులను కాపాడుకుంటుందని రాష్ట్రంలోని కర్ణన్పల్లి ఈతవనం ఆదర్శమన్నారు. హరితహారంలో భాగంగా ఈత చెట్లను పెంచుకుంటున్నామని గౌడ్ సోదరులను ఆదుకునేందుకు నీరా పాలసీ తీసుకువచ్చామన్నారు. హరితహారంలో భాగంగా 4,20,00,000 ఈత మొక్కలు పెంచామని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కుల వృత్తులను అవమానిస్తున్నారన్నారు. చెట్లు పెంచుకుంటే చెట్లు పెంచితే చెట్లు పెంచడమే ఉద్దేశం. అది చెట్లు పెంచడం ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛమైన నీర స్వచ్ఛమైన కళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతోనే పెంచడం జరుగుతూ ఉంది. గ్యారంటీగా భవిష్యత్తులో ఇంకా ఈ కుల వృత్తికి పురోవైపు చేస్తాం. అన్ని కుల వృత్తులను కూడా కాపాడుకుంటాం. ఈరోజు ప్రతి కులం ఒక్కటే అని కాదు, యాదవులు కానీ ముదరాజులు కానీ అన్ని అందరికీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం అనేది దేశానికి ఆదర్శంగా అవుతుంది. పక్క రాష్ట్రం ఉంది మహారాష్ట్రలో, అక్కడ బీజేపీ పరిపాలిస్తుంది, కళ్ళను నిషేధించింది. తమిళనాడులో కర్ణాటకలో చూడండి ఏం విధానం ఉంది. అక్కడ పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. మా వృత్తిని ఎట్లా తీసేస్తారని స్వదేశీ వస్తువులు గొప్పవేనన్నారు. ఇది స్వదేశీయా చీత చెట్టు విదేశమా? ఈ చెట్టు నుంచి వచ్చే ఆ పదార్థాన్ని ఎందుకు నిషేధిస్తారని చెప్పి కర్ణాటకలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. మీకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఉంటాయని చెప్పి మీకు అన్ని రకాలుగా అండా ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ ఒక రోజు డే టైంలో వస్తాం. అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. రాచకొండ ఎస్ఓటీ చౌటుపల్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి 210 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో ఫేక్ డాక్యుమెంట్లతో భూ కబ్జాలకు పాల్పడుతున్న గ్యాంగ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సయ్యద్ నసీ చనిపోయినారు, చేసిన తప్పు తప్పే, అయినా
అదే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సారీ అక్కడ స్టాఫ్ వెండర్ అది సంబంధించిన వర్క్ చేసుకుని, హీ వాజ్ వర్కింగ్ యాజ్ ఇన్ రియల్ ఎస్టేట్. సో స్టాంప్ వెండర్స్ తో పాత డేట్స్ లో కొన్ని స్టాంప్ పేపర్స్ వారు తీసుకుని పెట్టుకున్నారు. పాత కాలంలో రిజిస్ట్రేషన్ పేపర్స్ లో ఫోటో లేకపోయింది. సో ఎక్కడెక్కడైతే పాత కాలంలో రిజిస్ట్రేషన్ లేకపోయినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, తర్వాత భూమిలో ఆ స్వామి లేనప్పుడు అలాంటి ల్యాండ్ ని సర్వే చేసుకుని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ల్యాండ్ కి ఒక కంప్లీట్ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసేసుకుంటారు. ఆ ఫేక్ డాక్యుమెంట్ చూడడానికి బాగా ఒరిజినల్ లాగా కనబడుతుంది. సో దే క్రియేటెడ్ దిస్ ఇన్క్లూడింగ్ దాంట్లో ఈవెన్ ఎంత కేర్ తీసుకున్నారంటే ఈ పేపర్ కూడా చూస్తే మీరు పాత పేపర్. సో ఎవరైనా చూసి ఇది 2000 కి ఉన్నది అంటే నమ్ముతారు. కొత్త కొత్త ఫ్రెష్ పేపర్ ఉంటే ఎంత డీటెయిల్ గా ప్లాన్ చేసుకుని స్టాంప్ పేపర్ కూడా 2000, బట్ దిస్ ఎంటైర్ రిమైనింగ్ థింగ్ ఇస్ ఫేక్. వెనకాల అన్ని స్టాంప్స్ ఉంటాయి తయారు చేసుకుని, అండ్ సిగ్నేచర్ కూడా నేను స్వయంగా నిన్న కేసు చేసినప్పుడు చూశాను, ఈవెన్ స్ట్రోక్ బై స్ట్రోక్ కూడా సేమ్ సిగ్నేచర్ క్రియేట్ చేసుకుని ఆ సేల్ స్టార్ట్ చేస్తారు. ఆ సేల్ డేట్ బేస్ చేసుకుని మధ్యవర్తి ఒక వ్యక్తిని, సో దీంట్లో ఉన్నటువంటి సపోజ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ద విక్టిమ్, బట్ వన్ మిస్టర్ ఎక్స్ అనేది ఉన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలో దొంగలు హడలెత్తిస్తున్నారు. హిమాయత్ నగర్ కిస్మత్ పురాలో చోరీలకు పాల్పడ్డారు. హిమాయత్ సాగర్ లో ఓ ఇంట్లో తాళం పగలగొట్టి 12 తులాల బంగారం, 5 తులాల వెండి, 50,000 రూపాయలు చోరీ చేశారు. కిస్మత్ పురాలోని ఓ ఇంటిని గుళ్ళ చేసి 5 తులాల బంగారం, వెండితో పాటు నగదును దోచుకెళ్లారు. అంతే ఎండి 5 తులాలు ఎండి రాత్రి 8:30 లోపే. మీరు ఎక్కడ కొరివి టెంపుల్ అని మొత్తం ఫ్యామిలీ వెళ్ళాం, మా బాబు ఉండే ఇప్పుడు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. రైతులు కమిషన్ ఏజెంట్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రైతులు కమిషన్ ఏజెంట్ వెంకటేశ్వర్లపై దాడికి దిగారు. దీంతో మార్కెట్లో కొనుగోలు నిలిచిపోయాయి. అయితే వెంకటేశ్వర్లకు ఇవ్వాల్సిన అప్పు ఇవ్వకుండా మరో వ్యాపారికి మిర్చి అమ్మడంతో వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. డాక్టర్ ప్రీతి ఆరోగ్యంపై ఆరా తీశారు మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మహిళా కమిషన్ తరపున విచారణ చేపడతామన్నారు. సూసైడ్ అటెంప్ట్ చేసుకుందో దాన్ని మహిళా కమిషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి ప్రీతి కండిషన్ని మేము అడిగి తెలుసుకోవడం జరిగింది. అన్ని ఆర్గన్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో డాక్టర్స్ అన్ని రకాలుగా కూడా శ్రద్ధ తీసుకొని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మిషన్స్ అంటే డయాలసిస్ జరుగుతుందో గదికి, తర్వాత మరి ఏదైనా హార్ట్కి సంబంధించిన పంపింగ్ జరుగుతుంది. బీపీ కంట్రోల్ రెగ్యులేట్ చేయడానికి మెడిసిన్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆమె కండిషన్ బాగుపడాలని చెప్పేసి, ఆమె హెల్త్గా ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. డాక్టర్స్ కూడా మరి అదే విధంగా చెప్పడం జరిగింది. ఈ దుర్ఘటన ఏదైతే జరిగిందో నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు కాలేజ్లో పిల్లలు బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు పంపిస్తున్నటువంటి సమయంలో ఈరోజు షీ టీమ్స్ లాంటివి కూడా ఏర్పాటు చేసి భరోసా సెంటర్స్లో ఈవిటీజింగ్ అవన్నీ జరగకుండా చూసేటువంటి సందర్భంలో ఇటువంటిది మన పీజీ కాలేజ్లో జరగడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. మరి అన్ని రకాలుగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి ఎంక్వైరీ జరుగుతోంది. బాధితుడు అంటే ఎవరైతే దీనికి కారణం అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అన్ని కాలనీలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. తప్పకుండా బాధిత కుటుంబానికి మహిళా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. మరి ఆమె ట్రీట్మెంట్ కూడా మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా మన మినిస్టర్ హరీష్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. మరి మహిళా కమిషన్ వారికి అండగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి అన్ని విధాలుగా మరి ఏవైతే సదుపాయాలు కల్పించాలో కల్పిస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి వస్తున్న వ్యక్తి దగ్గర 823 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. పట్టుకున్న బంగారం విలువ దాదాపు 47 లక్షల వరకు ఉంటుందన్నారు అధికారులు. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన వ్యక్తి దుబాయ్ నుంచి గోల్డ్ ను తెస్తున్నట్లు గుర్తించారు. టర్కీలో సహాయక చర్యల కోసం వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇండియాకి తిరిగి వస్తున్నారు. వారికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు ఇతర సిబ్బంది ఉన్నతాధికారులు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.
గారికి సిరియాలో భూకంప ప్రమాదంలో ఆపరేషన్ దోస్తు పేరుతో సహాయం అందించారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. సేవలు అందించి తిరిగి వచ్చిన జవాన్లను అభినందించారు మిగతా జవాన్లు. టర్కీలో తమ అనుభవాలను ఇతర జవాన్లతో పంచుకున్నారు. मेडिकल स्टाफ, कटिंग इक्विपमेंट, हमारी अपनी गाड़ियाँ, ये सारी चीज़ें वहाँ गई थी. मतलब हम अपने आप में एक सेल्फ सफिशिएंट टीम वहाँ गए थे रेस्क्यू करने के लिए. मैं ऐसा बताऊँगा कि ऐसी विभत्स घटना हमने कभी नहीं देखा था और ये पहली बार का एक्सपीरियंस था हमारे लिए और हम लोगों ने वहाँ काफ़ी काम किया. हम लोग टोटल गए थे यहाँ पर कम से कम 52 की एक टीम था जो हम यहाँ बनारस से चले थे पहले हिडन एयरपोर्ट. क्या नाम है? वहाँ से डायरेक्ट टर्की के लिए पहुँचे. वहाँ पर रात की 12 बजे करीब पहुँचे तो वहाँ पर टेम्परेचर माइनस में था, बहुत ठंड था. फिर हमको एक अंतकिया शहर में डिप्लॉयड किया गया जो भूकंप के बिल्कुल 6 किलोमीटर के नज़दीक में वो शहर था. और पहली बार जीवन में ऐसा देखा था कि पूरे शहर के सबर तबाह हुआ था. 7.8 स्केल की इंटेंसिटी थी उस अर्थक्वेक की जो कि अपने आप में बहुत बड़ा स्केल है. तो अंताकिया जो हमारी इंडिया 12 टीम थी जो बनारस से गई थी, हमारी जो पोस्ट मतलब हमको जहाँ डिपोर्ट किया गया था वो हताई प्रोविंस का एक अंताकिया शहर था जिसकी आबादी लगभग 2.5 लाख के करीब थी और वहाँ पे बहुत सारे अपार्टमेंट बने हुए थे, बेसिकली रेजिडेंशियल अपार्टमेंट बने हुए थे और ऑलमोस्ट 90% अपार्टमेंट डैमेज हो गए थे. तो वहाँ पे रात के टेम्परेचर -9 डिग्री था और जब हम अंताकिया पहुँचे तो वहाँ का टेम्परेचर. చాకలి మంగళి కులాల వారికి బహిరంగ క్షమాపణ తెలిపారు మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్రావు. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో 2 కులాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భాస్కర్రావు. అయితే ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో తన కామెంట్స్పై వివరణ ఇచ్చారు. 2 కులాల వారికి సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. ఈడీ గారు బలహీన వర్గాలకు చెందినవాడు. ఆయన స్టేజ్ మీదకి అవమానించేటప్పుడు కొందరు తెలిసిన వాళ్ళ పేర్లు, ఆయన కొత్త ఈ యొక్క జిల్లాకే కొత్త, ఆయన స్టేజ్ మీదకి అవమానించేటప్పుడు తెలిసిన వాళ్ళని 3-4 పేర్లు పెట్టి అవమానించాడు. ఆయన మిగతా ఎంపీపీల్ని జడ్పిటీసీలు అందరిని కూడా వేదం మీదకి రావాల్సిందిగా కోరినారు. మీరు చేయాలని చెప్పి ఆమెని మందలించడం జరిగింది. ఇది వ్యక్తిగతంగా ఏ కులాన్ని కానీ ఎవరిని బీసీ వర్గాలని నేను అక్కువ చేసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా అందుబాటులో ఉంటా. కానీ నేను ఎప్పుడు కూడా వాళ్ళని తిరస్కరించడం కానీ ఏదైనా మాట్లాడటం కానీ నా లైఫ్లో ఎప్పుడు ఇంతవరకు జరగలేదు. ఇక ముందు రోజు జరగదు. నేను ఎక్కువ నాకు ఉండే వర్గాలు కూడా ఆ వర్గాలే నన్ను ఎమ్మెల్యేని చేసి నాకు ఒక ఈ స్థానంలో 2 సార్లు కూడా కూర్చోబెట్టిన. అంతకుముందు నిజాంపేట మండల కేంద్రంలో 2 గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు తమ పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు 3 నెలలుగా జీతాలు రాక తమ కుటుంబాల పోషణకు భారంగా మారాయని, కుటుంబ అవసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు పారిశుద్ధ్య కార్మికులు ఎన్నిసార్లు తమ గోడును వెళ్లబోసుకున్నా పట్టించుకోవటం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెల 5 తారీఖున జీతాలు చెల్లించాలని, బకాయి పడ్డ 3 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కారోబార్ కొండలరెడ్డి, పారిశుద్ధ్య కార్మికులు బత్తుల రాములు, రవి, మైసయ్య, ఇందిర, శ్యామల, లక్ష్మి, నర్సవ్వ, ఎల్లవ్వ, కుమార్, జి నర్సవ్వ, నాగవ్వ, యేసు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18 నాడు పాదయాత్ర ప్రారంభమై 28 హైదరాబాద్కు, 28 ఇంద్రా పార్క్కు చేరుకుంటుంది. దానికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా మెదక్ జిల్లా నిజాంపేట మండల్లో నిరసనగా ఈ రోజు భిక్షాటన చేయడం అనేది జరుగుతుంది. గ్రామ పంచాయతీ కార్మికులను రాష్ట్ర వ్యాప్తంగా ఏకం చేసి ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిక చేస్తున్నా. అట్లనే పాదయాత్ర ఫిబ్రవరి 28 నాడు ముగిస్తుంది కాబట్టి గ్రామాల్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులు ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ చేరుకోవాలని.
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో రైతులు ఆందోళన చేపట్టారు. మార్కెట్ యార్డులో వేరుశెనగకు సరైన ధర రావటం లేదని ఆరోపించారు. దళారులు అధికారులు కుంభక్కై ధర రాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ధరలపై మార్కెట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. రైతులు 73-61 రేట్ వచ్చింది. ఆ రైతు ఇడవని అంటారు. అదే కమిషన్ రెండు ఖరీదారు విడిపిస్తే రైతు తప్పండి పచ్చిమంది కొద్దిగా సరుకు ఆ రేటు పడాలని కమిషన్ అంటారు. ఖరీదారు వెళ్ళే ఖరీదారు అదే కొత్తమని అదే మాట ఇప్పుడు ఖరీదారు కూడా ఈ రైతు కూడా 78 చెప్పి ఆ ఖరీదా కమిషన్ లోపల వేసుకున్నదని మనకి ఇప్పుడే తెలుస్తుంది. అది మేము కార్యదర్శి పైన ముందు పెట్టేసి దానికి చర్య తీసుకొని ఆ రైతుకు న్యాయం చేయగలం. రైతులకు ధర లేకుండా వాళ్ళకు నష్టం కలిగే విధంగా చేస్తున్న ఈ దళాలకు తరిమి కొట్టే విధంగా మేము అధికారికి ప్రశ్నించక అధికారి కూడా స్పందన లేదు. ఈ రోజు రైతు కల్వకుర్తి మార్కెట్ లో బయట ఏ రకంగా అయితే ప్రైవేట్ పరంగా మేము అమ్ముకున్న ధర కన్నా ఈ రోజు 78 అడిగితే ఈ రోజు 73 కోవడము ఇంత దారుణంగా అంటే కల్వకుర్తి మార్కెట్ లో వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఇంత దళాలు కుమ్మకాయ రైతులకు నష్టం కలిగే విధంగా రేటు లేకుండా వారు చేస్తున్నారు. కాబట్టి వీరిపై కఠినంగా ప్రభుత్వం చర్య తీసుకొని వారిపైన అధికారులపైన కానీ ధరలపైన కానీ రైతులకు నష్టం కలగకుండా చేయాలనేదే ఈ రైతు ఆవేదన. పీజీ స్థాయిలోనే కాదు ప్రగతి భవన్ లోనూ ర్యాగింగ్ ఉందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతి కుటుంబ సభ్యులను ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. పీజీ స్థాయిలోనే కాదు ప్రగతి భవన్ లోనూ కనిపించని ర్యాగింగ్ బెదిరింపులు ఉన్నాయని ఆరోపించారు. పేద వర్గం నుంచి వచ్చిన ప్రీతి చాలా కష్టపడి చదివిందన్నారు. పేద వర్గాలపై అన్యాయంగా దాడులు చేస్తున్నారని బలహీన వర్గానికి చెందిన వాళ్ళు డాక్టర్ కాకూడదా అని ప్రశ్నించారు. ప్రీతి ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రీతి ఆత్మహత్య యత్నానికి కొందరు రాజకీయ రంగు పులుముతున్నారని ఇది లవ్ జిహాద్ అని అనడం కరెక్ట్ కాదన్నారు. వారం రోజుల క్రితం వరంగల్లో కాకతీయ మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్కు గురైన మరి దరావత్ ప్రీతి ఈరోజు మరి ఐసీయూలో ఉంటే నేను చూడడానికి రావడం జరిగింది. కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. చాలా చాలా బాధగా ఉన్నది. మరి ఒక పేద వర్గాలు ఎస్టీ వర్గాల నుంచి వచ్చిన బిడ్డ ఎంతో కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తే మరి అన్ని చోట్ల మెరిటోరియస్ స్టూడెంట్ కామినేని హాస్పిటల్లో కానీ తర్వాత పీజీ అనస్థీషియాలజీ ఇక్కడ కూడా చాలా చక్కగా చదువుతున్న స్టూడెంట్ చాలా హార్డ్ వర్కర్. మరి పేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ అమ్మాయి ఈరోజు ఇలా మరి దారుణమైన సంఘటన గురి కావడం అనేది చాలా బాధకరం. దరావత్ ప్రీతికి ఈ పరిస్థితి డాక్టర్ దరావత్ ప్రీతికి ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. మరి ఇది మొదటిది కాదు. ఇంతకుముందు కూడా మరి చాలా చోట్ల కూడా పాయలు తడివి కానీ లేకపోతే రకరకాల ప్రాంతాల్లో ఈ దేశంలో మరి ఈ పేద వర్గాల నుంచి వచ్చిన డాక్టర్లను ప్రత్యేకించి చాలా అంటే మానసిక హింసలు పెట్టి వాళ్ళందరూ కూడా కాలేజ్ వదిలిపోయిన పోయేటట్టుగా లేకపోతే వాళ్ళు ఆత్మహత్య యత్నాలు చేసుకునే పరిస్థితికి మరి రోజు ఆధిపత్య వర్గాల నుంచి వస్తా ఉన్నది. దీన్నే బహుజన్ సమాజ్ పార్టీ ఖండిస్తున్నది. నిమ్స్ లో ప్రీతికి చికిత్స కొనసాగుతోంది. అయితే ప్రీతికి ట్రీట్మెంట్ విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎస్టీ కాబట్టే సరైన వైద్యం అందటం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కంప్లైంట్ చేసినా ముందే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. గవర్నర్ దండ తీసుకురావటం ఏంటని ప్రీతి సోదరి ప్రశ్నిస్తోంది. తమ అక్క చనిపోయిందని గవర్నర్ అనుకున్నారా అని నిలదీశారు. తమకు ఎవరి పరామర్శలు అవసరం లేదని కమిటీ వేసి అసలు నిజాలు బయటపెట్టాలని కోరారు. నిన్న గవర్నర్ వచ్చినప్పుడు ఏం తెచ్చింది? పూల దండ తెచ్చింది. పూల దండ ఎవరికి తెస్తారు? మా అక్క చచ్చిపోయిందా? మా అక్క చచ్చిపోయిందా? పాయింట్ వినోడ, మా అక్క చచ్చిపోయిందని పూల దండ తెచ్చినావా? నీకంత పవర్ ఉంది బీయింగ్ అండ్ గవర్నర్, వై కాంట్ యు పుట్ అన్ స్పెషల్ కమిటీ ఆన్ హర్? ఒక డాక్టర్ సమాజాన్ని కాపాడాల్సిన డాక్టర్ చచ్చిపోతుంటే ఏం చేస్తారు మీరు? అందరు వచ్చి పూల దండలు వేసిపోతారా? ఒక ఆఫీసర్లు అందరు ఆడ వచ్చి మేము కూర్చుంటే మేము ఫ్యామిలీ మెంబర్స్ పక్కన నుంచోని ఏడుస్తున్నాం. ఏం కాదు, ఇంకా ఏది ఏముంది? మొత్తం అయిపోయినాక రోజు మంచిగా డ్యూటీకి పోయే మా బాబాయ్ ఇక్కడ చూడ ఎట్లా ఎంత దీన స్థితిలో మొత్తం ఎట్లయిపోయిందంటే అసలు ఏది లేదు, ఇంకా అంతా కోల్పోయిన అనే స్టేజ్లు ఉన్నారు. అంత రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఉండుంటే ఎందుకు వేయదు స్పెషల్ కమిటీ? మక్క చనిపోయి ఏమైంది, అసలు ఏమైందని ఎందుకు వేయదు? కాలేజ్ మొత్తం కాలేజ్లో డిఫెక్ట్ ఉన్నది, ఎందుకు దియ్యారు? పూల దండతో వస్తారా? హెచ్ఓడి కంప్లైంట్ ఇచ్చినాం, ప్రిన్సిపల్ వాళ్ళకి అందరు కంప్లైంట్ ఇచ్చినాం. ఒక పీజీ స్టూడెంట్ పర్మిషన్ తీసుకొని వాష్రూమ్ కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అనుకోరు మీరంతా? అందరు వస్తారు, ఆడపోయి మంచిగా పబ్లిసిటీ చేసుకొని మేము వచ్చినాం అని చూపించుకొని కాదు,
స్పెషల్ కమిటీ నిజంగానే గవర్నమెంట్ ఉంది, మాకు ఎస్టీ క్యాండిడేట్స్ అంటే ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నారో, మేము ఉంటాం, మేము ఎందుకు ఎట్లయినా కష్టపడి మేము తెప్పించుకున్నాం న్యాయం సిట్టింగ్ అని చెప్పించి మొత్తం కమిటీ నిర్వహించి మొత్తం అక్కడిలా జరిపోయిందే నాకు క్లియర్ వ్యూ. లేకపోతే మాత్రం మీకు చేత కాకపోతే మా చేతిని చేసేయండి, మేము నిల్చుంటాం మా అక్క కోసం. ఈరోజు మా అక్కకే కాదు చాలా మంది అమ్మాయిలకి ఇట్లా జరిగింది, వాళ్ళకి జరిగినప్పుడు ఎందుకు స్పెషల్గా ఎన్కౌంటర్ చేసేసారు, మళ్ళీ అక్కడికి అక్కడ మళ్ళీ సూర్స్ అంతా చేసేసినప్పుడు మా అక్క త్రీ డేస్ సఫర్ అయిందండి. త్రీ డేస్ ఒక ఆడబిడ్డ ఇంత పెద్ద బిడ్డ ఇంత పెద్దగా చేసి ఇంత కష్టపడి చదివించి డాక్టర్ చేసిరు, నాకు ఇన్స్పిరేషన్ మా అక్క. ఈరోజు ఆ బెడ్ మీద అట్లా పడిపోయి ఉంటే ఏమనిపిస్తుంది మాకు, ఏమనిపిస్తుంది మాకు, మా కాదు మా బాబాయ్కి ఏమనిపిస్తుంది, నా బిడ్డని ఇంత కష్టపడి ఆయన కష్టం అంతా ఆమె డాక్టర్ చేసి పది మందికి ఉపయోగపడేలాగా చేయాలనుకున్నాడు. కానీ పూలదండలతో మీరు వచ్చి సహానుభూతి చూపించడానికి కాదు కదా ఇక్కడ ఇన్సిడెంట్. రేపు మీ ఇంట్లో ఆడబిడ్డకైతే మీరందరు పూలదండలతో వెళ్తారా, నా క్వశ్చన్ పూలదండలతో వెళ్తారా? వెళ్ళరు కదా. స్పెషల్ కమిటీ వేయాలి, మా అక్క అయినా చనిపోయిందో నాకు క్లియర్ వ్యూ కావాలి. క్లియర్ ఇచ్చినాకనే ఎవరైనా సరే కాదు అందరూ వస్తారు, అందరూ వస్తారు. మాకు కూడా కొన్ని కమిటీలు ఉన్నాయి, గోర్సైనా గోర్సికి అందరు ఉన్నారు, మేము అందరం వస్తారు. నేను కూడా ఒక సేవకర్తకి, నేను కూడా వన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్, నేను కూడా వస్తా, అందరినీ తీసుకొస్తా. ఎక్కడక్కడ బంద్ చేపిస్తా, న్యాయం జరిగే వరకు ఎక్కడి నుంచి మేము కదలేదే లేదు, వదిలేదే లేదు. హ్యాంగ్ చేయాలి వాడిని, మీకు చేత కాకపోతే మాకు ఇచ్చేయండి, మేము చూసుకుంటాం అంతే. అట్లే కానీ మాకు పూల దండలు తీసుకొచ్చి అనుమానపరచా అంత చేయడం లాంటి మీరు చేయొద్దు. దయచేసి మీరు మమ్మల్ని ఇట్లాంటివి చేయడానికి రావద్దు అంతే. ఏమైనా చేయాలి, మీరు అంత చేయాలి మా కోసం చేయాలి అనిపిస్తే మా మీద స్పెషల్ కమిటీ వేయండి. మా అక్కకి ఏం జరిగిందో తెలుసుకోండి, మొత్తం నాకు మొత్తం ఎవిడెన్స్ కావాలి. అక్కకి ఏమైంది, ఎక్కడ ఏం జరిగింది, మేము కంప్లైంట్ ఇచ్చిన ప్రతిదీ మేము ఎవిడెన్స్ గా ప్రూవ్ చేస్తాము. మీకు కాదు మాకు చేత కాదు చేత కాని గవర్నమెంట్ అని మీకు అనిపిస్తే మా చేతికి వేయండి, మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతాం. లీగల్ గా కాకపోతే ఎట్లయినా ప్రొసీడ్ అవుతాం, మా న్యాయం మేము తెచ్చుకుంటాం. మీకు చేత కాకపోతేనే గేట్ ముందు వచ్చి న్యూస్ లో మాట్లాడతారు పబ్లిసిటీ కోసం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కార్నర్ మీటింగ్ నిర్వహించింది బీజేపీ. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. అంతకుముందు కాంటా చౌరస్తాలో బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వివేక్. అందరికి మోడీ ఇల్లు కట్టించిన, కానీ మన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కడతలేడు. మీకు నిజంగా మోడీ ఇల్లు కావాలనుకుంటే మన భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచించండి. మనకు పెట్రోలు డీజిల్ ధర మన రాష్ట్రంలో 10 రూపాయలు ఎక్కువమ్మా, ఎందుకంటే ముఖ్యమంత్రి మద్య నిషేధంలో 1000 రూపాయలు తీసుకుంటున్నాడు. ఈ 10 రూపాయలు మళ్ళీ లీటర్కి ఆయన జోబులో పెట్టుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు ఇవన్నీ పైసలు రాక 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసాడు ముఖ్యమంత్రి. ఎవరికి పోతున్నాయి, ఎవరు ప్రశ్నిస్తలేరు, ఎందుకంటే ప్రశ్నించే వారికి అందరికీ కూడా అడ్డుకుంటున్నాడు. నిన్న మీరు చూసిండ్రు, నేను చెన్నూరు పోతే అక్కడ బాల్క సుమన్ను నేను పోయి ప్రజలతో మాట్లాడుతుంటే అడ్డుకోనికే ప్రయత్నం చేస్తుండే, ఇద్దరు ముగ్గురిని తాగిపించి తాగుబోతలు రాష్ట్రమే కదా తాగిపించిండు. వచ్చి అరే అడ్డుకు నువ్వేం చేస్తావు 8 సంవత్సరాల నుంచి వాళ్లే ఉండరు సత్తాల, వాళ్లే చేయాలి. కానీ వీళ్ళందరూ ఇసుక దంద భూమి దంద దీంట్లో పడిపోయి ప్రజల గురించి మర్చిపోయింది. 1000 కోట్ల రూపాయలు సంపాదన వీళ్ళకు, ఇక వచ్చే ఎలక్షన్లలో కూడా వీళ్ళు ఇదే ఇట్లనే ఖర్చు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారు. మన పైన బాధ్యత ఉంది ఒక మంచి ప్రభుత్వం. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కూడా మీకు పెంచిందా? అప్పుడు అన్నాడు కదా సింగరేణి ఎంప్లాయీస్ కి ఫ్రీ ఉంటుంది, ఫ్రీ కరెంట్ ఉందా మీకు లేదా? అరే అప్పుడు అన్నాడు కదా మా ముఖ్యమంత్రి వచ్చి, నేను కూడా ఉన్నప్పుడు స్టేజ్ మీద అరే అడిగితే అరే లేలే ఇస్తామన్నాడు, ఫ్రీ వాటర్ అన్నాడు, ఫ్రీ వాటర్ ఇస్తున్నాడా? అరే మరి మీరు అసలు ఎప్పుడు అడగనే అడగరు కదమ్మా, మేము వస్తేనే అడుగుతారు మీరు, మా చేతి ఉన్నదా? కొల్చారం గ్రామంలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం ప్రాథమికోన్నత పాఠశాలలో స్వయం పరిపాలనను విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులయ్యి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. జిల్లా విద్యాధికారిగా మండల విద్యాధికారిగా ప్రధాన ఉపాధ్యాయులుగా విద్యార్థులు మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి శభాష్ అనిపించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నసీరుద్దీన్ బహుమతులను అందజేశారు. అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు నసీరుద్దీన్ మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాదిర్ ఇసాక్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్న వైద్యులు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్న మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి. కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇస్తామన్న మంత్రి. విద్యుత్ డిమాండ్ ఎంత వచ్చినా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న జగదీష్ రెడ్డి. అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు. 210 కేజీల గంజాయి స్వాధీనం. నిజాంపేట మండలంలో పారిశుద్ధ్య కార్మికుల వినూత్న నిరసన. పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలంటూ భిక్షాటన చేస్తున్న కార్మికులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.